రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. భాద్రపద మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎటువంటి పూజలు చేసేందుకు ఈ మాసం అనువైనది, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పంచాంగ శ్రవణకర్త చిలకమతి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు. గురుగారు నమస్కారం. అందరికీ నమస్కారం. గురుగారు, అసలు భాద్రపద మాసం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎటువంటి వ్రతాలు పూజలు చేయటానికి ఈ మాసం అనువైన మాసంగా మనం చెప్పుకోవచ్చుంటారు? మాసాలలో భాద్రపద మాసానికి చాలా ప్రత్యేకత ఉన్నది. భాద్రపద మాసాన్ని విష్ణు ప్రీతికర మాసం అని అన్నారు. భాద్రపద మాసం మనకి సూర్యుడు కన్యారాశిలో ఉండగా, విశేషించి రవి బుధులు కన్యారాశిలో, కొన్ని సందర్భాల్లో రవి బుధులు సింహరాశిలో ఉండగా వచ్చేటువంటి మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలో, భాద్రపద మాసంలో శుక్లపక్ష తృతీయ రోజు పార్వతీ పరమేశ్వరుని పూజించడం, విశేషంగా పెళ్లి కాని స్త్రీలు వారికి మంచి భర్త రావడం కోసం ఈ పార్వతీ పరమేశ్వరుని విశేషంగా ఈరోజు తృతీయ రోజు పూజించడం విశేషం. ఇంకా భాద్రపద మాసం శుక్లపక్ష చవితిని వినాయక చవితిగా, విఘ్నేశ్వరుని వ్రతాన్ని చేయడం, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం 21 రోజులు 9 రోజులు 3 రోజులు 5 రోజులు 7 రోజులు వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క స్తోమతను బట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించడం, ఆరాధించడం, 21 పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడం, జాజీపత్రం పూజయామి, బృహతీపత్రం పూజయామి, దత్తూరపత్రం పూజయామి, అక్కపత్రం పూజయామి అంటూ విఘ్నేశ్వరుణ్ణి 21 రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలతో పూజించడం ఈ మాసంలో ఉన్నటువంటి విశేషం. ఇదే కాకుండా ఈ భాద్రపద మాసంలోనే మనకి భాద్రపద మాసంలో వచ్చినటువంటి పంచమిని ఋషి పంచమిగా, ఆ సమయంలో ఋషుల్ని, మనకి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల్ని ఆరాధించడం, వారిని తెలుసుకోవడం, వారు ఇచ్చినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, అలాగే మహాభారత భాగవతం వంటి వాటిని చదువుకోవడం, అలాగే మన యొక్క గురువుల యొక్క ఆశీస్సులు పొందడం ఈ మాసంలో ఉన్నటువంటి విశేషం. ఇంకా భాద్రపద మాసంలో మరొక ప్రత్యేకత, భాద్రపద మాసంలో వచ్చినటువంటి అష్టమి తిథి రోజు కేదారేశ్వర వ్రతం చేయడం, పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి ఈశ్వరుణ్ణి భర్తగా పొందినట్టుగా మనకి పురాణాలు తెలియజేశాయి. అలాంటి కేదారేశ్వర వ్రతాన్ని భాద్రపద మాసంలో విశేషంగా ఆచరిస్తారు. ఇంకా భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. చాతుర్మాస వ్రత దీక్షలు ఆచరించేటువంటి వారికి, మహావిష్ణువుని పూజించేటువంటి వారికి, విశేషంగా వైష్ణవులు ఎవరైతే ఉన్నారో విష్ణువుని విశేషంగా ఆరాధించేటువంటి వారికి ఈ పరివర్తన ఏకాదశి చాలా ప్రత్యేకం. అసలు ఈ ఏకాదశి రోజు ఏదైతే మనకి ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి మహావిష్ణువు అయితే వెళ్ళారో, ఆయన కుడివైపు నుండి ఎడంవైపు పరివర్తనం చెందేటువంటి రోజుగా ఇది పరివర్తన ఏకాదశిగా మనకి చెప్పబడింది. ఇలా భాద్రపద మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగలు విశేషంగా ఉండడం, అలాగే ఈ మాసం అంతా కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన జరగడం, విఘ్నేశ్వరుని పూజించడం, ఇదే కాకుండా భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి ఏదైతే ఉందో ఆ రోజు విశేషించి అనంత పద్మనాభ వ్రతం, అనంత చతుర్దశి వ్రతం ఆచరించడం, అనంత పద్మనాభుణ్ణి 14 రకాల తోరాలతో ఆ యొక్క వ్రతాన్ని చేసి, ఆ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినటువంటి వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశేషం భాద్రపద మాసానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. గురుగారు, మరి పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఈ మాసం అనువైన మాసమేనా? భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మనకి పితృపక్షాలుగా, మహాలయ పక్షాలుగా చాలా విశేషం. గతించినటువంటి వారికి, పితృదేవతలకి ఈ 15 రోజులు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి రోజు. ఏ సంవత్సరంలోనైనా ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ వారికి కొన్ని సందర్భాల్లో తద్దినాలు వంటి విషయాల్లో ఏదైనా సరిగ్గా
జరపలేనటువంటి చేయలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు లేదా ఇంట్లో ఎవరైనా ఏ యుద్ధంలో కావచ్చు ఏ అపాయంలో కావచ్చు ఏ కరోనా వంటి మహమ్మారి సమయంలో కావచ్చు వారు ఏ సమయంలో ఏ తిథి ఏ నక్షత్రంలో వారు గతించి ఉన్నారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ పక్షాలలో చేసేటువంటి పితృదేవతలు చేసేటువంటి ఆచరించేటువంటి కర్మల వల్ల వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే భాద్రపద మాసాన్ని చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసంగా చెప్పబడింది. గురుగారు, భాద్రపద మాసంలో ఏ పూజలు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.